స్పీకర్గా అయ్యన్న పాత్రుడు, అట్లాగే డిప్యూటీ స్పీకర్గా జనసేన పార్టీకి సంబంధించి లోకం మాధవి అని, అట్లాగే చీఫ్ విప్గా ధూళిపాళ నరేంద్ర కుమార్ అని, ఏంటి ఇది చర్చ జరుగుతుంది? అట్లాగే ఎవరైతే పల్లా శ్రీనివాస్ని రాత్రి అనౌన్స్ చేసేసినట్లున్నారు ఆయన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి అదేవిధంగా అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటావు? అంటే పల్లా శ్రీనివాస గారి అధికారిక ప్రకటన వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు, లోకం మాధవి, అదేవిధంగా ధూళిపాళ నరేంద్ర, వీళ్ళ విషయానికి మనం వస్తే ఏపీ అసెంబ్లీలో చాలా కీలకమైనటువంటి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ ఈ మూడు పదవులకు సంబంధించి ఎంపిక పైన చంద్రబాబు దృష్టి సారించి కొంత అనలైజ్ చేశారు. అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. పార్టీకి సీనియర్ నేతగా తొలి రోజు నుంచి కరుడు కట్టినటువంటి పసుపు సైనికుడిగా పనిచేసిన అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయనకి స్పీకర్ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించాలన్న ఒక ఆలోచన కూడా వెళ్ళినట్లు మనకు తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెల్లడవలసింది. అయితే 5 ఏళ్ల పాటు అయ్యన్న చేసిన పోరాటం కూడా ఎంతగా ఉందో మనం కూడా చూసాం. అనేక సందర్భాల్లో దాన్ని అనలైజేషన్ రూపంలో కూడా మాట్లాడుకున్నాం. ఇక లోక మాదిరి తొలిసారి నెల్లమర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరఫున ఆమె గెలిచినప్పటికీ కూడా బ్రాహ్మణ కోట సామాజిక వర్గం నుంచి ఆమె ఉన్నారు. ఒకే ఒక్కరు ఈసారి సభలో ఉన్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించి అందులో జనసేనకి కేబినెట్ ర్యాంకు పదవి వెళ్తుంది. కాబట్టి ఆ యాంగిల్లోనే ఆమెకు రాబోతా ఉంది. ఆ కోణంలో ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో లోక మాదిరికి అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేత, క్రియాశీలక నేత, సీనియర్ అనుభవం ఉన్న నాయకుడు ధూళిపాళ నరేంద్ర. అనేక సార్లు మంత్రి పదవి అందుకోవాల్సిన అవకాశాలు వచ్చినా అనేక కారణాలతో అవకాశాలు ఆయనకు దక్కలేదు. ఖచ్చితంగా అది ఆయనకి రాజకీయ కెరీర్లో ఒక నిరుత్సాహం. కానీ ఈసారి విప్ రూపంలో కొంత ఉపశమనం కలిగించే అంశం వాస్తవానికి ఆయన శక్తి సామర్థ్యానికి తనకున్న అనుభవానికి మంత్రి పదవి అనేది ఖచ్చితంగా అర్హత కలిగిన పదవి. కానీ కొన్ని కారణాలు అయితే రాజకీయాల్లో మనం ఎప్పుడు అనుకుంటాం అవకాశాలు రావాలంటే అదృష్టం ఉండాలని, ఆ విషయానికి కొంత వెనుక ఇబ్బంది జరుగుతున్నట్లు అనిపిస్తుంది. విప్ రూపంలో మాత్రం అవకాశం దక్కే పరిస్థితి జనరల్గా ప్రతిపక్షం అది కూడా అధికారికంగా ప్రకటించే పరిస్థితి అని జనరల్గా ప్రతిపక్షం బలంగా ఉంటే చీఫ్ విప్కి కాస్త వాయిస్ బాగా వినిపించగలుగుతారు కాబట్టి ఎక్కువ కౌంటర్ ఇవ్వగలుగుతారు, సమర్థత ఉంది. మరి అలాంటిది కాస్తే అక్కడ అసలు ప్రతిపక్షమే లేదు కదా, ప్రతిపక్షమే లేనటువంటి దానికి అక్కడ ఏముండదు అసలు. ఏ ఎంతసేపు ఉన్నా వీళ్ళకి వీళ్ళు మాట్లాడుకోవాల్సిందే కదా అసెంబ్లీలో, రేపు బాధాకరమైన అంశం అది. దాని అన్నిటికంటే ఇంకొక అంశం సార్, నాకు తెలిసి ప్రమాణ స్వీకారానికి ఏదైతుందో అసెంబ్లీ తొలి రోజు జరిగే లోట స్పీకర్ అదే ప్రమాణ స్వీకారానికి అసలు ఈ సభ్యులు వైసీపీ నుంచి గెలిచిన 11 మంది వస్తారా రా అనేది ఒక చర్చ. ఆ వచ్చిన తర్వాత అసెంబ్లీకి హాజరవుతారా లేదని ఇంకొక చర్చ. అయితే ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో వాళ్ళ ప్రతిపక్ష హోదా లేదు. ఒకవేళ ఇప్పుడు ఉన్న పాలకులు ఇవ్వాలనుకుని వాళ్ళ ఆలోచన కోరికిస్తే తప్ప వాళ్ళకి అడిగి తీసుకోవడానికి రైట్ కూడా లేని పరిస్థితి, అంటే డిమాండ్ రూపంలో వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే అసలు అసెంబ్లీకి హౌస్కొస్తారా లేకపోతే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి బయట కట్టించట్టే వెళ్ళిపోతారా చూడాలి. ఎందుకంటే ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హౌస్కు రాకుండా తర్వాత ఎప్పుడు ఒక 2 నెలలకో ఆయన స్పీకర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయడం కూడా మనం చూసాం. సేమ్ సీన్ రిపీట్ అయ్యి కూడా పెద్దగా ఆశ్చర్యపడక్కర్ అంటే ప్రతిపక్షం పెద్దగా లేదనే చెప్పుకోవాలి. పాలక పక్షం మెరుగ్గా ఉంది, సహజంగా వాళ్ళ మీద కొంత బాధ్యత దాన్ని నిరూపితం చేసుకోవాలి. అయితే ఈ విప్ పదవికి సహజంగా అసెంబ్లీలో కోఆర్డినేషన్ సంబంధించి కీలకమైన చీఫ్ విప్ పదవి కాబట్టి వీటన్నిటి గురించి కొంత ప్రోటోకాల్ ఉంటుంది. సహజంగానే కేబినెట్ ర్యాంక్ కలిగిన పదవి కాబట్టి జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎస్పీల దగ్గర ప్రోటోకాల్ ఖచ్చితంగా లభిస్తుందన్న యాంగిల్ కావచ్చు. కొంత సీనియర్ లీడర్కి ఒక సముచిత స్థానం ఇచ్చారన్న భావన కోసమే ఆయనకు ఆ పదవి ఇస్తున్నారు. వాస్తవానికి ఇందాకే మనం అనుకున్నాం, అన్ని రకాలుగా చూస్తే ఆయన మంత్రి పదవికి అర్హుడు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన గెలుస్తూ వచ్చారు, కేవలం ఒక్కసారి మాత్రమే 2019లో ఓటమి చెందిన పరిస్థితి. కాకపోతే రాజకీయాల్లో ఏదైతుందో పట్టుదల ఫలితంతో పాటు అదృష్టం కూడా చాలా అవసరం. ఆ విషయంలో మంత్రి పదవి విషయంలో ధూళిపాళ నరేంద్ర గారు కొంత అదృష్టం లేకుండానే ఉన్నారనేది అర్థమవుతోంది. సరే భవిష్యత్తులో ఆ అదృష్టాన్ని ఆయన దక్కిద్దో లేదో మనం ఇప్పుడు చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే విప్ రూపంలో కొంత తాత్కాలిక ఉపశమనంగానే దీన్ని మనం అయితే పరిగణించి ఆయనకు జరుగుతుందని చెప్పాల్సిన పరిస్థితులు ఉన్నాయి సార్. రైట్.